I didn't hit that, alright? సరిపోదు మ్యామ్, మేము మరీ కూర్చుకుంటారు చూడు, కూర్చు అంత చిన్నగా వచ్చింది. అయ్యేం మ్యామ్, మొత్తం కదుపుతున్నాం మమ్మీ. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. చాలా కాలం తర్వాత కదా, బేసిక్గా ఆపేద్దాం అనుకున్నాను, అసలు వీడియోలు ఇంక చేయకూడదు అనుకున్నాను. అన్నీ రివర్స్లో జరుగుతుంటే ఇలా ఇదోటి మళ్ళీ తలనొప్పి అని చెప్పి ఆపేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే మళ్ళీ చేద్దాం అనిపించింది వీడియో. ఈసారి ఇంత ముందులాగా ఏదో చూపించాలి, కొత్తగా ఏదో చేయాలి, బ్లాగులు పెట్టడం కోసం అది అని ఇదని చాలా చేశాను కదా, అలాంటివి ఏం కాకుండా ఈసారి నుంచి ఏది జరిగితే అదే రొటీన్గా, ఏదో కొత్తగా చూపించడం కోసం కాకుండా రొటీన్గా అనమాట. లైఫ్లో ఏదైతే జరిగిద్దో అదే తీసేద్దాం పెట్టేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయా. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే అర్థం చేసుకోవచ్చు కదా మీరు. సో అందుకని చెప్పి ఆపేసా. బట్ ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా ఎంటర్టైన్మెంట్. సరే, జరిగేది ఎలాగో జరగకపోదు, లైఫ్ అనేది అలాగే చూపిస్తూనే ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా లైఫ్ గీఫ్ అది చేస్తుంది ఇది చేస్తుందని అనకుండా ఏదేది జరిగిద్దో అదే ఇంకా రొటీన్గా టిఫిన్ చేశానా, బయటికి వెళ్ళి వచ్చానా, ఏదైనా చేశానా అంతే. ఎక్కడికో వెళ్ళి చూపించడం కోసం మీకు ఎక్కడికో వెళ్ళడం, అక్కడ లేకపోతే బాగుపడి తిరిగి రావడం, లేకపోతే కొత్తగా ఏదైనా ట్రై చేయడం కోసం ఏదైనా ట్రై చేసి అది ఫెయిల్ అవ్వడం, అది చెబుదామని చెప్పి ఈ వీడియో. జస్ట్ పెద్దగా పెద్ద వీడియో ఏం కాదు, చిన్న వీడియోనే. ఇంకా నెక్స్ట్ రాబోయే కూడా పెద్ద పెద్ద వీడియోలు ఏమి రావు, చిన్న చిన్నగా, ఎందుకంటే లైఫ్లో రొటీన్గా చేసేవి ఎక్కువసేపు చూపించలేం కదా. మహా అయితే ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అలా ఉంటుంది. టిఫిన్ ఏంటి మమ్మీ? ఏది వేసుకోలేదా? ఏం టిఫిన్? ఇడ్లీరా? పునుగులు ఏమన్నా? నాకు చెప్పావు ఏమని? నేను అన్నానా పునుగులు వేస్తావా అని? నేనేమన్నా? ఇవేమన్నా? నేను వేయను, నాకు వద్దు ఇడ్లీని మీరు వేసుకోండి అన్నా. ఇడ్లీ వేసాడు, ఆ పిండి కూతంతే ఉంది. మరి ఇప్పుడు నాకు టిఫిన్ ఏంటి? ఇక ఇడ్లీ అదే అట్టే అట్టో లేకపోతే నేను వేసుకున్న పునుగులు. ఇప్పుడు దాంతో ఇడ్లీ పిండితో పునుగులు అనమాట, దీంట్లో గుంట పునుగులు వేస్తారు కదా. ఏంటిది మమ్మీ ఇది, దీని పేరేంటి? దీని పేరు పెనమా? గుంట పునుగులు పెనంలో గుంట పునుగులు వేస్తారు అనమాట, అది కూడా ఇడ్లీ పిండితో. గంట పెద్దదైపోయింది, దీంతో చిన్న చిన్నగా రావట్లేదు మమ్మీ. మనకు ముందు చెప్పాలిగా, వచ్చేసింది. ఈ 3 ఖాళీ సరిపోల పిండి. అదేం చేస్తా? వదిలేక సరిపోదు మమ్మీ, మరీ కూర్చుకుంటారు చూడు, కూర్చు అంత చిన్నగా వచ్చింది. అయ్యే మ్యామ్, మొత్తం కదుపుతున్నాం మమ్మీ. ఏ చూడ, అసలు రౌండ్గా ఉన్నాయా? ఇడ్లీ లాగానే ఉన్నాయి అవి. అది గుంట పునుగులు వేసే ప్రయత్నం, ఫైనల్గా ఎలా వచ్చినా చూపిస్తాను.
ఈ మధ్యలో ఏమో ఎక్కువ కాలిపోతున్నాయి, చుట్టూ ఉన్నాయేమో తక్కువ కాలుతున్నాయి. మాడిని వాసన వచ్చేసరికి మొత్తం తిప్పేశా, కానీ ఈ మూడు మాత్రం కొంచెం ఎక్కువ కాలని ఈ నార్మల్గా ఉన్నాయి. కొంత పునుగులు రెడీ. పునుగులు అంటే బేసిక్గా రెడ్ కలర్లో అదే ఏగి అలా ఉండాలి కదా గోల్డెన్ కలర్లో. ఇవేమో లైట్గా వైట్లో ఉన్నాయి, వైట్ గోల్డెన్ మిక్స్ అనమాట. ఇదేమో చట్నీ, పప్పు చట్నీ విత్ గుంట పునుగులు. ఇది నేను సెకండ్ టైం తిన్నాం అనమాట. ఫస్ట్ టైం తిన్నప్పుడు బాగానే ఉన్నాయి, అప్పుడు మా మమ్మీ వేసింది, ఇప్పుడు నేను వేసుకున్నాక ఎలా ఉన్నాయో చూద్దాం. బాగున్నాయి, చాలా బాగున్నాయి. కాలుతున్నాయి కాకపోతే. సో ఇడ్లీ పెట్టుతో పునుగులు, గుంట పునుగులు వేస్తాం. వేసిన పప్పు చట్నీతో లాగిచ్చేస్తాం. ఇలా ఉంది చూడండి, లైట్ గిట్టు పక్కన తెల్లగా ఉంది, అంటే సరిగ్గా కాలు లేదన్నమాట. కాలు ఉడికింది బట్ ఏంటంటే గుంట దాంట్లో హోల్ ఇలా ఉంటుంది కదా, అక్కడ సరిగ్గా అంటుకోవాలి. అంటుకున్న చోట ఏగింది, కానీ టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. ఇలా కొద్దిగా చట్నీ ఉంచుకోండి. చట్నీ మాత్రం లైట్గా మంట పడుతుంది. అదండి ఇవాళ వ్లాగ్. సో ఇది వ్లాగ్, సరేనా? నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ఉంటా. ఎక్కడుంటా? మళ్ళీ మీ ముందు ఉంటా, సరేనా? బాయ్.